పంజాబ్ హర్యానా మాదిరిగానే తెలంగాణలో పండిన మొత్తం వడ్లను కేంద్రం సేకరించాలని ప్రధాని మోదీని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు యాసంగిలో పండిన మొత్తం ధాన్యాన్ని కొనాలని లేఖ రాశారు ధాన్యం సేకరించకపోతే రాష్ట రైతులు వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం ఉంటుందని కనీస మద్దతు ధరకు అర్థం ఉండదని తెలిపారు ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ను రాష్ట మంత్రుల బృందం ఇవాళ కలవనుంది యాసంగి సీజన్లో రాష్ట్రంలో పండిన మొత్తం వరి ధాన్యాన్ని కొనాలని మరోసారి కేంద్రాన్ని రాష్ట్రం కోరింది ఈ మేరకు ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశారు ధాన్యం సేకరించకపోతే జాతీయ ఆహార భద్రతా లక్ష్యానికి విఘాతం కలుగుతుందని చెప్పారు కేంద్ర అనిశ్చితితో రాష్ట్ర రైతాంగం నైరాశ్యంలో ఉందన్నారు దేశమంతటా సమగ్ర ఆహార ధాన్యాల సేకరణ విధానం కోసం ప్రత్యేక చట్టం ఉండాలని దీనికోసం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆహార నిపుణులతో సమావేశం ఏర్పాటు చేయాలన్నారు పంజాబ్ హర్యానా లాంటి రాష్టాల్లో పండే మొత్తం వరి గోధుమలను సేకరిస్తున్న కేంద్రం తెలంగాణలో మాత్రం అలా చేయడం లేదని వివిధ రాష్టాలకు వివిధ రకాల కేంద్ర విధానాలు సబబు కాదని సూచించారు ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యల వల్ల రాష్టంలో వ్యవసాయం సుస్థిరమైందన్న కేసీఆర్ సాగు ఉత్పత్తుల పెరుగుదలతో రైతుల ఆత్మహత్యలు వలసలు బాగా తగ్గాయని తెలిపారు ఒప్పందం ప్రకారం రాష్ట్ర పీడిఎస్ అవసరాలు పోను మిగిలిన మొత్తం ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని లేఖలో కోరారు రెండేళ్లుగా కేంద్రం ఈ విధానాన్ని అనుసరించడం లేదని గుర్తు చేశారు జాతీయ ఆహార భద్రత చట్ట అమలు బాధ్యత ప్రధానంగా కేంద్రానిదేనున్న కేసీఆర్ దానిని విస్మరించొద్దని సూచించారు రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలతో రెండు పేల ఇరవై ఒకటి రబీలో యాభై రెండు లక్షల ఎకరాలు ఉన్న వరిసాగు సాగు రెండు పేల ఇరవై రెండులో ముప్పై ఆరు లక్షల ఎకరాలకు తగ్గిందని వెల్లడించారు వైవిధ్యం దిశగా రైతులను ఇప్పటికే పత్తి ఆయిల్ పామ్ కందులు తదితర పంటల వైపుకు మళ్లించామన్న సీఎం పంట మార్పిడి విధానాన్ని ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందని తెలిపారు ఆహార ధాన్యాల సేకరణకు ఏకీకృత విధానం తేవాలని కోరారు వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్ కీలకమైందని రైతు సంక్షేమం కోసం దానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు పూర్తిగా మద్దతు ఇవ్వాలన్నారు దానికోసం దేశంలో పండిన పంటలన్నింటినీ కేంద్రమే సేకరించాలని కేసీఆర్ కోరారు వడ్ల కొనుగోలు అంశంపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ను గంగుల కమలాకర్ నిరంజన్ రెడ్డి పువ్వాడ అజయ్ కుమార్ వేముల ప్రశాంత్ రెడ్డితో కూడిన రాష్ట్ర మంత్రుల బృందం ఇవాళ కలవనుంది లోక్ సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు నేతృత్వంలో ఎంపీల బృందం బుధవారం సాయంత్రం గోయల్ను కలిసి అపాయింట్మెంట్ కోరింది దీంతో ఇవాళ మధ్యాహ్నం రెండున్నరకు పార్లమెంటు భవనంలోని తన కార్యాలయంలో రాష్ట్ర మంత్రులను కలిసేందుకు పీయూష్ అంగీకరించారు